సుజీత్ ఎవరో తెలుసా? తను కూడా పవర్ స్టార్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే నమ్ముతారా? గబ్బర్ సింగ్ మూవీ హిట్ అయినప్పుడు చొక్కా చింపేసుకొని పండగ చేసుకున్న ఆకుర్రోడే ఇప్పుడు ఓజీ మూవీ తీస్తున్నాడని ఎంతమందికి తెలుసు? ఏ హీరో ఫ్యాన్స్ అయినా అభిమాన హీరో కోసం కట్అవుట్ కడతారు, కట్అవుట్లకి పాలాభిషేకాలు చేస్తారు. కానీ పవన్ ఫ్యాన్స్ అలా కాదు, వాళ్లే రంగంలోకి దిగి సినిమాలు తీస్తారు. సుజీత్ కంటే ముందు మరో పవన్ ఫ్యాన్ హరీష్ శంకర్ కూడా ఇలానే సినిమా తీశాడు, ఇప్పుడు తీస్తూనే ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ తీస్తున్న సుజిత్ నిజానికి పవన్ ఫ్యాన్. 2012లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు చొక్కా విప్పి గంతేశాడు. ఆ సినిమా హిట్ అయినందుకు ఓ అభిమానిగా హంగామా చేశాడు. కట్ చేస్తే ఆ తర్వాత 2 ఏళ్లకు రన్ రాజా రన్ అంటూ తీసి దర్శకుడయ్యాడు. అప్పటి నుంచే పవన్ తో సినిమా తీయాలని అనుకున్నాడు. అయితే ప్రభాస్ తో మూవీ ఛాన్స్ దొరకడం, సాహో తీయటం జరిగింది. ఆ తర్వాత 8 ఏళ్లకు పవన్ తో ఓజీ అంటూ సినిమా తీసే అవకాశం దక్కింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఓ అభిమానిగా పవన్ ని తోటి అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు. ఓజీ గ్లిమ్స్ తో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించాడు. అచ్చంగా ఇలానే గతంలో కూడా జరిగింది, కాకపోతే దర్శకుడు మారాడు. పవన్ ఫ్యాన్ అయిన సుజిత్ పవర్ స్టార్ తో ఓజీ తీసి షాక్ ఇస్తే, ఇలానే పవర్ స్టార్ అభిమాన్ అయిన హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో కూడా మెగాస్టార్ ఇదే విషయాన్ని చెప్పాడు. పవన్ అభిమానులు తమ హీరోని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలానే తెరకెక్కించే లెవెల్ కి ఎదిగారని అన్నాడు. ఆ సినిమా వచ్చిన 11 ఏళ్లకు పవన్ మరో ఫ్యాన్ అయిన సుజిత్ ఇప్పుడు ఓజీ తీస్తున్నాడు. ఇలాంటి అరుదైన సంఘటనలు తెలుగులోనే మరే ఇండస్ట్రీలో కూడా జరగలేదు. ఓ అభిమాని తనే దర్శకుడై నచ్చిన హీరోని మరింత నచ్చేలా సినిమా తీయటం ఓ హిస్టరీయే.